नाजरीन, मैं मोहम्मद दस्तगीर, आप देख रहे हैं TSN न्यूज हैदराबाद। नारसंगी पुलिस स्टेशन हुदूद शादन हॉस्पिटल के डॉक्टर्स की लापरवाही से एक शख्स की हुई मौत। तफसीलात के मुताबिक साई बाबा नगर बंडलागुड़ा का रहने वाला 33 साल भीमैया नामी शख्स को बवासीर पाइल्स का इलाज करवाने के लिए कुछ दिन पहले शादन हॉस्पिटल में एडमिट किया गया था। पाइल्स का ऑपरेशन होकर 24 घंटे गुजरने के बाद अचानक से भीमैया की हुई मौत। घर वालों को बताने के बजाय हॉस्पिटल वालों ने पहले पुलिस को इन्फॉर्मेशन देने पर भीमैया के घर वालों ने हॉस्पिटल पहुंचकर मैनेजमेंट के खिलाफ धरना दिया गया। मरहूम की बीवी ने मीडिया के जरिए शादन हॉस्पिटल वालों की लापरवाही से उसके शोहर की मौत हो गई कहकर लगाया इल्ज़ाम और इंसाफ दिलाने की मांग। शादन हॉस्पिटल के पास पुलिस का भारी बंदोबस्त नजर आया। जब हम डॉक्टर से भीमैया की मौत के तफसीलात पूछने पर हॉस्पिटल के डॉक्टर्स ने बताया कि भीमैया को मेजर हार्ट अटैक आने की वजह से इस पेशेंट की मौत हो गई कहा। बहरहाल सच क्या है इसका फैसला तो पोस्टमार्टम की रिपोर्ट आने के बाद ही पता चलेगा। आइए देखते हैं हमारे नुमाइंदे की रिपोर्ट। भीमैया मुन्ना जो मुन्ना अच्छी हॉस्पिटल जाना है मुन्ना मॉर्निंग 10 o'clock వచ్చిండు 10 o'clock వస్తే బ్లడ్ లేదని చెప్పిర్రు బ్లడ్ తీసుకొచ్చిండు బ్లడ్ ఎక్కించుకుండు మళ్ళీ నైట్ 6 o'clock వచ్చి జాయిన్ అయ్యిండు మళ్ళీ నిన్న ఆపరేషన్ చేసిర్రు ఈరోజు ఇట్లా అయ్యింది ఆపరేషన్ దేన్ని చేసిర్రు బుడ్డలైనే అని చేసిర్రు ఈరోజు బాగానే ఉండే ఎన్ని రోజులు అయింది హాస్పిటల్ 3 డేస్ అయింది6:30కి వచ్చినాము బాగాలేడంటే వస్తే డాక్టర్స్ అందరు వచ్చిర్రు వచ్చి బాగానే ఉండు అని చెప్పిర్రు ఇక చూస్తే ఈరోజు 6:30 చెప్తే చూస్తే ఇక లాస్ట్కి వస్తే చనిపోయింది అని చెప్పిర్రు 6:30 అయిపోయింది ఇక మొత్తం 7 అయిపోయింది చెప్పలేరు బాగానే ఉండు అని చెప్పిర్రు లేదు ఐసీయూలో లేదు నార్మలే అసలు ఇప్పుడు మీరేమంటున్నారు ఇప్పుడు వాళ్ళే పోయింది ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు వయసు 32 భీమయ్య పూల మార్కెట్ లో ఇక్కడనే కాళీ మందిర్ ప్రభుత్వం నాకు నా పిల్లలకు సాయం చేయాలి అసలు ఇది జరగడానికి కారణం ఏంటి అంటే వైద్యుల నిర్లక్ష్యం అనుకుంటారా మీరు వైద్యుల నిరక్షణమే వైద్యుల నిరక్షణ పత్తి కూడా గుంజిరు రాజేష్ నా పేరు రాజేష్ మా మామ భీమేష్ ఇక్కడ మొన్న హాస్పిటల్కు తీసుకొచ్చాము తీసుకొస్తే వాళ్ళు మంచిగా ఉన్నా అని చెప్పి ఇది బ్లడ్ లేదని చెప్తే బ్లడ్ తీసుకొచ్చాము మొన్న అడ్మిట్ చేసుకున్నారు నిన్న 10 o'clock ఆపరేషన్ జరిగితే నిన్న వరకు మంచిగా ఉండే ఈరోజు సాయంత్రం కూడా మంచిగా ఉండే 6 వరకు వాష్రూమ్కి వెళ్ళాడు వాష్రూమ్కి వెళ్ళాక సర్జరీ వచ్చిందని తీసుకొచ్చారు వాళ్ళు బీపీ చెక్ చేసారు అని చెక్ చేశారు లాస్ట్కి చనిపోయారని చెప్పలేరు మాకు వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళిపోయాక మేము అడిగితే మంచిగా ఉండు పెద్ద డాక్టర్ వస్తారని చెప్పాడు చెప్పినాక మేము మళ్ళీ అడిగితే పోయి అడిగితే ఇక చనిపోయారని చెప్పాడు చెప్తే సప్లి మళ్ళీ అది అర్షమలని వచ్చింది అర్షమలని బుడ్డలు వచ్చినందుకు టైంకు ట్రీట్మెంట్ అందించలేరు అందుకే డైరెక్ట్ 100కి కాల్ చేసి పిలిపించారు మాకు ఎవరికి కాల్ చేయలేదు చెప్పలేరు మాకు దగ్గరతో అడిగితే కూడా మాకు మంచిగా ఉన్నాడని చెప్పి పెద్ద డాక్టర్ వస్తున్నాడు అని చెప్పాడు చెప్తే మంచిగా ఉన్నామని ఊపుకున్నాము లాస్ట్కి వచ్చి చనిపోయాడని చెప్పారు అసలు ట్రీట్మెంట్ సాయంత్రం కరెక్ట్ ఇవ్వలేరు గ్లూకోజ్ పెట్టలేరు సాయంత్రం పైకి నీ పోయి చెప్తాక నీ పోయి అడిగితే ఆమె రాసిచ్చింది రాసినాక చెప్పినాక మళ్ళీ సాయంత్రం 5:30కి 6కి పెట్టారు
పెట్టినాక నేను వెళ్ళిపోతామమ్మా అంటే వెళ్ళిపోవా అని చెప్పినాక ఇట్లా వెళ్తున్నా మళ్ళీ కాల్ వచ్చేసింది. అప్పుడు వచ్చేసాక వాళ్ళు చెప్పేసాను చనిపోయారని చెప్పారు. డాక్టర్ వాళ్ళనే సార్ వాళ్ళు టైంకు ఆరోగ్యానికి అది టైం టు చేయలేరు కదా సార్. నైట్ మొత్తం నైట్ ఫుల్ నైట్ అది ఇంజక్షన్ కరెక్ట్ ఇవ్వలేరు. నైట్ సాయంత్రం గిట్ట పిలిస్తే గిట్ట వాళ్ళు రావట్లేదు. ఎవరు పిలిస్తే వస్తాం పో అని చెప్పారు. వాళ్ళైతే మాకు సంబంధం ఏం మాట్లాడలేదు సార్. ఇంకా సంతకం అయితే మాది ఏమీ తీసుకోలేరు. టైంకి ఇంజక్షన్ కరెక్ట్ ఇవ్వలేరు సార్. టైంకి ఇంజక్షన్ కరెక్ట్ ఇవ్వలేరు. ఏం చేయలేరు. గ్లూకోజ్ పెట్టమంటే వస్తున్నాం పో వస్తున్నా పో అని చెప్పి వైద్యుల కఠిన చర్యలు తీసుకోవాలని డాక్టర్ మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. డాక్టరే కారణం ఇవన్నిటికీ వహిస్తాను.